తెలంగాణ పార్టీలో తొలి నుంచి కూడా అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించి నిరంతరం ప్రజలకు సేవలు అందించేటువంటి ఉండుబొంగులు రాజునాగు అనేటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ గురై తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో బొలినేని హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. వెంటనే బొలినేని హాస్పిటల్ వారు సత్వర వైద్య సహాయం అందించి అతనికి అవసరమైనటువంటి శస్త్రచికిత్సని వెంటనే చేయడం వల్ల ఇప్పుడు కొంతవరకు బాగానే ఉందనేటువంటి మాట వేస్తుంది. హాస్పిటల్కి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారు. అయితే తొలి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానిగా ఆయనతో కలిసి అనేక కార్యక్రమాలు చేసి తాను చాలా చిన్న జీవితం గడుపుతున్నప్పటికీ కూడా సెంటరింగ్ పనిచేసుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా జనసేన పార్టీ అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో సేవా కార్యక్రమాలు నిరంతరం చేసేటువంటి రాజునాగు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండటం చూసి అందరూ చలించిపోతున్నారు. అతనితో పరిచయం ఉన్న వాళ్ళు పరిచయం లేని వాళ్ళు కూడా అతని సేవా కార్యక్రమాల్ని ఫేస్బుక్ ద్వారా తెలుసుకుని ఎంతో స్పందిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందినటువంటి మా గుడ్డుబోగుల రామారావు గారు వారి కుమార్తె దుబాయ్లో ఉంటారు. ఆమె కూడా ఈ ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చారు. వారు కూడా స్పందించి అతనికి వైద్యపరంగా అవసరం ఉన్నా లేకపోయినా అతని కుటుంబానికి పోషణ తాను చాలా చిన్న జీవితం గడుపుతున్నప్పటికీ కూడా సెంటరింగ్ పనిచేసుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా జనసేన పార్టీ అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో సేవా కార్యక్రమాలు నిరంతరం చేసేటువంటి రాజునాగు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండటం చూసి అందరూ చలించిపోతున్నారు. అతనితో పరిచయం ఉన్నవాళ్ళు పరిచయం లేని వాళ్ళు కూడా అతని సేవా కార్యక్రమాల్ని ఫేస్బుక్ ద్వారా తెలుసుకుని ఎంతో స్పందిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందినటువంటి మా గుడ్డుబోగుల రామారావు గారు వారి కుమార్తె దుబాయ్లో ఉంటారు. ఆమె కూడా ఈ ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చారు. వారు కూడా స్పందించి అతనికి వైద్యపరంగా అవసరం ఉన్నా లేకపోయినా అతని కుటుంబానికి పోషణ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.